పరిణయం చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పరిణయం చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర వేతనాలు పెంచాలని మూడు రోజులుగా పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ శానిటేషన్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. శనివారం సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ముందు వరుసలో ఉండి పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నాంచుల ధోరణి అవలంబించడం జరుగుతుందని అన్నారు. అతి తక్కువ వేతనాలు 5,000 నుండి 7,000 మాత్రమే ఇవ్వడం సిగ్గుచేటని కొత్త పీఆర్సీ ప్రకారం కనీస వేతనం 19,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా కేంద్రం 50 లక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా ప్రభుత్వ హాస్పిటల్ ముందు సమ్మె జరుగుతుంటే జిల్లా అధికారులు స్పందించకపోవడం విచారకరమని అన్నారు. తక్షణం నల్గొండలో జరుగుతున్న సమ్మె పట్ల జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కార్మికుల వేతనాలు పెంచాలని, ఈఎస్ఐ పీఎఫ్ సక్రమంగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు యూనియన్ల నుండి కార్మికులు సిఐటియులో చేరిన సందర్భంగా హాస్పిటల్ ముందు సిఐటియు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పులకంటి భాస్కర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలీస్ సత్యనారాయణ, హాస్పిటల్ కాంట్రాక్ట్ వర్కర్స్ పర్వతం రామయ్య, మునుగ వెంకన్న, అంబటి కృష్ణ, వరికుప్పల నవీన్, నాగమణి, రేణుక, లక్ష్మి, నరేష్, రమాదేవి, జ్యోతి, నాగరాజు, వినోద్, సతీష్, జానయ్య, రవి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఏ రకంగా విజృంభిస్తుందో మనందరం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో హాస్పిటల్లో పనిచేసేటటువంటి సిబ్బందికి, ముఖ్యంగా శానిటేషన్ చూస్తున్నటువంటి సిబ్బందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వేతనాలు ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడా సరైనటువంటి వేతనాలు ఇచ్చేసేసి వాటిని ఒక హాస్పిటల్ని కూడా పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి ఈ సమయంలో కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం వేజెస్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వాలు ఎంత ఏ రకంగా నిర్లక్ష్యంగా వహిస్తున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు ఒక మనిషి అడ్డ మీద కూలి కూడా 500 రూపాయలు రోజుకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి, అంతకంటే ఘోరంగా 5,000 రూపాయల నెల వేతనంతో ఈరోజు ఈ కార్మికులు ఏ రకంగా పడతారు అని చెప్పేసి మనం ఆలోచించాలి. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఏజీఓ ప్రకారంగా చూసుకున్నా కానీ మినిమం వేజెస్ అనేది 13,000 రూపాయలు జీతం ఉండాలి. ఆ 13,000 రూపాయలు ఇవ్వకుండా, కనీసం దాంట్లో సగం వేతనం కూడా ఇవ్వకుండా వేధించినటువంటి గవర్నమెంట్ని చాలా నిర్లక్ష్య వైఖరి మనం ఖండిస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు ఉన్నటువంటి సిబ్బంది సరిపోదు, వస్తున్న ఒకవైపు టెస్టింగ్లు అవుతున్నాయి, ఒకవైపు వ్యాక్సిన్లు అవుతున్నాయి, ఒకవైపు కోవిడ్ పేషెంట్స్ వస్తూ ఉన్నారు, జనరల్ పేషెంట్స్ వస్తున్నారు. ఈ రకమైనటువంటి పని ఒత్తిడిలో అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న కార్మికుల సంఖ్యను పెంచుకోవాలి, ఉన్న వాళ్ళకి సరైనటువంటి వేతనం వాళ్ళు ఇవ్వాలి. అసలు ఈ పేషెంట్ దగ్గర రావాలంటే గదగద ఉరుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సామాన్య జనాలు కోవిడ్ పేషెంట్ వచ్చిందంటే అమల దూరం పోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సర్వీస్ చేసేసి అన్ని రకాల మంచి చర్యలు చూసినటువంటి ఈ పేషెంట్ కేర్ చూసినటువంటి సిబ్బందికి సరైనటువంటి వేతనాలు ఇవ్వకుండా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నది. అందుకోసమే మనం డిమాండ్ సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న వాళ్ళందరికీ కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వడంతో పాటు వీళ్ళందరినీ కూడా హాస్పిటల్ అనేది శాశ్వత ప్రాతిపదికన ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి, ఈ యొక్క మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఉన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. రెగ్యులర్తో పాటుగా అప్పటిదాకా వీళ్ళందరికీ కూడా జీవో 511 ప్రకారం అందరికీ కూడా 13,000 వేతనం ఇవ్వాలి. కొత్తగా వచ్చినటువంటి పీఆర్సీ ప్రకారం ఇప్పుడు నిన్ననే జీవాలు వచ్చినాయి రెగ్యులర్ ఉద్యోగులందరికీ కూడా, ఆ జీవో ప్రకారం చూసుకున్నా వీళ్ళందరికీ కూడా 19,000 రూపాయలు జీతం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రకంగా వేతనాలు పెంచుకోవాల్సినటువంటి సమయంలో తక్కువ వేతనాలు ఇచ్చేసి వాళ్ళని వేధింపులకు గురిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ స్పందించేసి వీళ్ళందరికీ కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వాలి, రెగ్యులేషన్ చేయాలి. వాళ్ళకి ఈఎస్ పిఎఫ్ ఈఎస్ఐ ఇలాంటి సౌకర్యాలు లేకుండా పడుతున్నారు. వాళ్ళకి చేసేది పనిచేసేది కరోనా పేషెంట్ల దగ్గర, వాళ్ళకి ఏమైనా జ్వరం వచ్చి చచ్చిపోతే వారికి కనీసం చావు ఖర్చు కూడా చేయనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా ఒక్క ఏజెన్సీ కాదు, ఒక్క ఏజెన్సీ కింద 2-3 ఏజెన్సీలు చెప్పి సబ్ కాంట్రాక్టర్లను పెట్టేసి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం ఇదంతా కూడా వేధింపు లాపాలి, వాళ్ళ జీతాలు పెంచాలి, వాళ్ళని రెగ్యులేషన్ చేయాలి. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా సమీకరించి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. నల్గొండ జిల్లా కేంద్రంలో జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్ కేర్, శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి
సుమారు 100 మంది కార్మికులు కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ లో బలరామ్ గారి నాయకత్వంలో చేరడం జరిగింది వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళ హక్కుల కోసం సిఐటియు నిరంతరంగా ఎప్పుడు పోరాడుతుందని వాళ్ళ హక్కులకు వాళ్ళ వేతనాల కోసం వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ వాళ్ళ హక్కులకు రక్షణ కల్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా ఈ మెడికల్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్ లో పని చేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి ప్రకారం లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ వేతనం 19000 ఎంతనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికీ వేతనాలు అడిగినందుకు అదే విధంగా తమ హక్కులు కావాలన్నందుకు కొంతమంది సిబ్బందిని పనిలో నుంచి ఆపారు వాళ్ళని అంటేనే పనిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది వేధింపులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది కరోనా కాలంలో పని చేస్తున్నటువంటి కార్మికులకు కనీస సేఫ్టీ మెటీరియల్స్ అంటే గ్లౌజులు అదే విధంగా శానిటైజర్స్ మాస్కులు వాళ్ళకి సంబంధించిన ఈ కనీస సదుపాయాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ అడిగితే సూపరింటెండెంట్ గారు కాంట్రాక్టర్ గారు కార్మికుల్ని కక్ష సాధింపులు పెట్టి ఇలా ప్రలోభాలకు గురి చేసి అదింపులకు బెదిరింపుల ద్వారా ఈ ఉద్యమాన్ని అనసాలని చూస్తుండు కాబట్టి దాన్ని నిరసిస్తూనే కార్మికులు సంఘటితంగా కావడం కోసం ఈరోజు ఈ యూనియన్లోకి వచ్చారు ఆ రకంగా రాబోయే కాలంలో వీళ్ళకి వేతనాలు పెంచాలని వీళ్ళని పర్మనెంట్ చేయాలని వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.